అంటే హెల్త్ అని బిగ్ టిప్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే ఆయుస్సు బాగుంటుంది. మనము మన ఆరోగ్యం కోసము రకరకాల పోషక విలువలకి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. అయితే మన శరీరానికి ఎక్కువ మేలు చేసేటువంటి వరకు చాలా వరకు తక్కువ తీసుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు మన శరీరానికి ఎక్కువ పోషక విలువలు అందించేటువంటి సబ్జా గింజల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మనం ఎండల కాలంలో ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మన శరీరానికి జరిగే మేలు, మరియు ఈ సబ్జా గింజలను ఎవరు ఎవరు తీసుకోవచ్చును, ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకోసం అంటే హెల్త్ టిప్స్ మరియు బ్యూటీ టిప్స్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో వస్తుంటాయి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్జా గింజలను చూడండి, ఈ సబ్జా గింజలను తుక్మారి అనే పేరుతో పిలుస్తారు. ఈ సబ్జా గింజలను తుక్మారి అనే పేరుతో పిలుస్తారు. ఈ సబ్జా గింజలు మరియు తులసి గింజలు రెండు ఒకేలా ఉంటాయి. తులసి మొక్క యొక్క గింజలు రెండు ఒకేలా ఉంటాయి. ఈ సబ్జా గింజలను మామూలుగా మనం అయితే చాలామంది అందరూ చెప్తారు నీళ్ళలో నానబెట్టి తినాలని, అలా కాదు. గోరువెచ్చని నీటిలో ఒక ఇది పెద్ద స్పూన్ అనమాట, రెండు స్పూన్ల సబ్జా గింజలు గోరువెచ్చని నీటిలో వేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఒక అర్ధగంట సేపు నానబెట్టిన తర్వాత మనం అందులోకి నిమ్మరసం కానీ లేదా శరబత్ లాంటి పానీయాలను చేర్చుకొని తాగవచ్చును. ఈ సబ్జా గింజలను చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఈ సబ్జా గింజలు నీటిలో నానబెడతానే అవి ఏమవుతాయంటే డబల్ అవుతాయి, రెండింతలుగా అయ్యి వాటి ఈ సబ్జా గింజ చుట్టూ ఫిల్మ్ పొర ఏర్పడుతుంది, పారదర్శకంగా పొర ఏర్పడుతుంది అనమాట, తెల్లగా తయారవుతాయి. ఇవి ఒక అర్ధగంట సేపు నీళ్ళలో నానబెట్టాలి. మామూలుగా అందరూ అయితే చల్ల నీళ్ళలో నానబెడుతుంటారు, అలా కాదు. గోరువెచ్చని నీటిలో నానబెడితేనే మనకు మంచి ఫలితాలు అందిస్తాయి. ఈ మంచి ఔషధ గుణాలు మన శరీరానికి అందిస్తాయి. వేసవి కాలంలో ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అలాగే గొంతుకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి, మలబద్ధక సమస్య తీరిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి వేడి పూర్తిగా ఇదవుతుంది, అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. జుట్టుకు కూడా ఈ సబ్జా గింజలను ఉపయోగించవచ్చు అనమాట. సబ్జా గింజలను నీటిలో అరగంట సేపు నానవేసి పడుకునే ముందు లేదా ఏదో ఒక సమయంలో తీసుకోవటం వల్ల మన శరీరంలో వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సబ్జా గింజలతో మనకు ఉపయోగాల గురించి ఇప్పుడు కొద్దిగా వివరిస్తాను చూడండి. ఈ సబ్జా గింజల నుండి మనకు ఫోలేట్, నియాన్, విటమిన్ ఏ మన శరీరానికి లభిస్తాయి. గొంతు మంట, దగ్గు, అస్తమా, తలనొప్పి తగ్గిపోతుంది. శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఏమన్నా ఉంటే మనకు అవన్నీ కూడా చాలా వరకు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో మనకు మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా అజీర్తి చేసిన వాళ్ళు తీసుకోవడం వల్ల, అంటే సరిగా జీర్ణం కాకుండా ఉన్న వాళ్ళు, అజీర్తి అయిన వాళ్ళు తీసుకోవడం వల్ల వీళ్ళకు తక్షణమే ఉపశమనం కలుగుతుంది. అజీర్తి అయిన వాళ్ళు ఈ సబ్జా గింజలు కొంత నిమ్మరసం కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. మన శరీరంలో చెమటకాయలు రాకుండా ఇది చాలా పూర్తిగా అడ్డుకుంటుంది. మన శరీరానికి చెమటకాయలు పట్టకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. డీహైడ్రేషన్ కాకుండా బాడీ డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. శరీరంలో మనకు పేరుకపోయినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తుంది. పుష్కలంగా ఉన్నాయి ఈ గింజలు. ప్రత్యేకమైన రుచి ఏం కలిగి ఉండవు. ఈ సబ్జా గింజలు నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇవి నీటిలో వేస్తే ఉబ్బుకుతాయి. ప్రతి నల్ల గింజకి పారదర్శకమైన తెల్లని ఫిల్మ్ పూత ఏర్పడుతుంది అనమాట. ఇవి వాటి పరిమాణానికి రెండింతలుగా తయారవుతాయి. ఇవి రెండు స్పూన్లు సజ్జా గింజలు గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు లేదా హాఫ్ అవర్ నాననివ్వాలి. తర్వాత ఈ నానించడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ అండ్ ప్రయోజనకరమైన ఎంజైమ్లు విడుదల చేస్తాయి. ఇవి నానబెట్టడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే ఎంజైమ్లను విడుదల చేస్తాయి. వీటి యొక్క ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు వివరిస్తూ ఉంటాను. మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది, మలబద్ధకం ఉబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది, అసిడిటీ గుండెల్లో మంట తొలగిపోతుంది, అలాగే ఆరోగ్యకరమైన చర్మం, మన జుట్టు సమస్యలు అయినా ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట. సబ్జా గింజలను కొద్దిగా నూరి కొబ్బరి నూనెలో వేసి మన శరీరానికి అంటే తామర, సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్న చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు వాటి పైపూతగా రాసుకోవటం వల్ల కూడా వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక కప్పు కొబ్బరి నూనెలో
కొన్ని సబ్జా గింజలను నూరి వేసి పొడి చేసి మన నెత్తికి అప్లై చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా పూర్తిగా తగ్గిపోతుంది. కొత్త ఉత్తేజం ఏర్పడుతుంది. సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ కే, ప్రోటీన్ ఉన్నాయి. ఇవి పొడవాటి జుట్టుకి బలాన్ని చేకూరుస్తాయి. అలాగే ఈ సబ్జా గింజలను తీసుకోవడం వల్ల దగ్గు ఫ్లూ కంట్రోల్లో ఉంటుంది, తగ్గిపోతుంది అన్నమాట. ఈ సబ్జా గింజలను ఎక్కువగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. ఈ సబ్జా గింజలను పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు, గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు అనమాట. గర్భిణీ స్త్రీల విషయంలో ఈ విత్తనాలు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గిస్తాయి, కాబట్టి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు ఈ సబ్జా గింజలను ఇవ్వకూడదు. ఈ మనము సబ్జా గింజలను ఆహారంలో తీసుకునే ముందు అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇది ఎంత మోతాదులో తీసుకోవాలి ఏం కథ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే చిన్నపిల్లలకు కొద్దిగానే, పెద్దవాళ్ళకి ఎక్కువ వేడి చేసే వాళ్ళకు 2-3 సార్లు తీసుకున్నా కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు ఈ సబ్జా గింజలను చాలా వరకు ఇవ్వకూడదు. ఈ విషయం మటుకు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ షేర్ చేయండి. అలాగే మన ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.